గోదావరి జిల్లా పైకరావుపేట పైకరావుపేట అంబేద్కర్ కాలనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఉజ్వల ఉచితంగా గ్యాస్ కనెక్షన్ నమోదు కార్యక్రమం. కేవో మల్లవరం ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మాతి నాగలక్ష్మి వారి ఆధ్వర్యంలో ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ నమోదు కార్యక్రమం నమోదు చేయడం జరిగింది. ఇది అర్హులైన పేద ప్రజలందరికీ ఉచితంగా కనెక్షన్ అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్ కి కావలసిన పత్రాలను మహిళల దగ్గర నుండి తీసుకుని ప్రారంభించారు. కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ, మహిళల కట్టెల పొయ్యపై వంట చేస్తూ పొగతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని, అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత కనెక్షన్ అందిస్తామని, ముఖ్యంగా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన స్త్రీ అయి ఉండాలని, కుటుంబం ఇప్పటికే ఏ ఇతర గ్యాస్ కంపెనీ కనెక్షన్ కలిగి ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, సింహచలం, అన్నపూర్ణ, సురేష్, దావీదు, సూరబాబు, లక్ష్మి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణపై వెళ్ళాం. అక్కడ కూడా ఇది అయిపోతే 2 రోజులు అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ ఈ ఇండియన్ కార్పొరేషన్ సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటారు. వాళ్ళు పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వండి బాబు, స్టవ్లు ఇవ్వండి, బండ్ ఇవ్వండి, గ్యాస్ ఐడెంటిటీ బుక్ ఇవ్వండి, కనెక్షన్ ఫ్రీగా ఇవ్వండి అని వాళ్ళు. ఈరోజు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేవో మలవరం వారి ఆధ్వర్యంలో పాయటూరుపేట అంబేద్కర్ కాలనీలో ఇండియన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి మంజూరు చేసిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కానీ ఇండియన్ కార్పొరేషన్ కంపెనీకి సంబంధించిన పథకం ఇది. ఇది పేద ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా కనెక్షన్ అందించాలని, గ్యాస్ బండ, గ్యాస్ స్టవ్, ఇంకా దానికి సంబంధించిన రెగ్యులేటర్ కానీ, ఆ కనెక్షన్ కానీ, దాని ఐడి బుక్ కానీ మొత్తం ఆ గ్యాస్ సంబంధించి అందించవలసిందిగా, తద్వారా ఈ స్కీమ్ను మనం అందరం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరికీ, వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.